మరొకసారి ఈ విధంగా ఇటువంటి కష్ట పరిస్థితుల్లో మనమందరం కూడా దేవుడిచ్చినటువంటి యొక్క మాధ్యమాల ద్వారా మన విధంగా కలవడానికి దేవుడు అనుగ్రహించిన మరొక తరుణంకై దేవుని స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాము. వాస్తవంగా కొంచెం ఫిజికల్ గా స్టార్ట్ చేసాము ఆ మధ్యకాల సమయంలో, మరలా ఇంక అట్లానే కొనసాగుతుందేమో అనుకున్నాం, కానీ అనుకోనని పరిస్థితులు అంతకు ముందు కంటే కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినాయి. వీటన్నిటి మధ్య కూడా చాలా నేను ఈ విధంగా అనుకుంటా ఉన్నాను, అయ్యా ఇది కరోనా కాలాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కలవలేని కాలం, కలవర పెడుతున్న కాలం, కొనుకోబడుతున్న కాలం, తర్వాత కష్టాలు కఠినమైనటువంటి కాలాల్లో ఉన్నాం, తర్వాత కన్నీరు ఎంతోమంది తక్కువ వయసులో 35 ఇయర్స్ 40 ఇయర్స్ చనిపోయి భర్తను కోల్పోయినటువంటి భార్యలు చనిపోయినటువంటి భర్తలు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు, ఎంతోమంది సేవకులు కోల్పోయినటువంటి సంఘాలు, పెద్దలు కోల్పోయినటువంటి సంఘాలు, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒకవైపు శ్రమలు, ఇంకొక వైపు దుఃఖం. ఒకవైపు ఏమో దుఃఖము, కోల్పోయిన వారిని బట్టి దుఃఖం ఉంటుంది. ఇంకొక వైపు అట్లానే ఇదేమైనా తగ్గుతుందా అంటే పరిస్థితులను బట్టి శ్రమల్లో మనం వెళుతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి మనకున్నటువంటి బలం, మనకు ఆదరణ, మనకు ధైర్యం, మనం నిలబెట్టేది రెండు ఒకటి ఆయన వాక్యం, శక్తి గల పరిశుద్ధ లేఖనములు అన్నాడు కాబట్టి. కాబట్టి ఆ లేఖనాలు వాక్యం చదువుతున్నప్పుడు వ్యక్తిగతం కానివ్వండి, సంఘం కానీ, సహవాసం కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ శక్తి, ఆ వాక్య శక్తి మనలో ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో ప్రార్థనా శక్తి, వారు కూడి ఉన్న వారు ప్రార్థన చేయగలని, వారి కూడి ఉన్న చోటు కంపించను అన్నట్టుగా ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి ఈ రెండే. మూడవది సహవాసంలో మనం ముందుకు సాగి వెళ్దాం. ఈ సమయంలో కొద్దిసేపు నేను ఎక్కువ సేపు తీసుకున్నాను, కానీ మన యొక్క వాక్య ధ్యానం కొరకు అపోస్తలైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5:11 అపోస్తలైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:11 చదువుతున్నాను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. మరలా చదువుతున్నాను, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. అక్కడ ప్రాముఖ్యమైన మాటలు ఆదరించి క్షేమాభివృద్ధి, ఆదరణ, అభివృద్ధి అనేటువంటి మాటలు మనము 5:11 చూద్దాం. అయితే ఎట్లా ఆదరణ, ఎట్లా క్షేమాభివృద్ధి అనేది మన కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మరొక దినాన్ని మీకు అనుగ్రహించి మా తన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం, గొప్ప ధన్యతకై స్తుతిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం. ఆయన శిలువ రక్తము ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి ఆయన పునరుద్ధానం ద్వారా మమ్మల్ని నీతి మంత్రిగా చేసి సంఘములో, సహవాసములో జీవము గల దేవుని, నిజమైన దేవుని, మాట్లాడేటువంటి దేవుణ్ణి, చూచేటువంటి దేవుణ్ణి, దేవునిగా కలిగి ఉండేటువంటి గొప్ప బాధ్యత ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం. ఈ సమయంలో మా ప్రభువా మత బాధపడినటువంటి సంఘము, ప్రియులు, పరిస్థితులు సమస్త దేవుడో తండ్రి, కొద్ది సమయాన్ని మేలుకరంగా చేయండి. నెట్వర్క్ ద్వారా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకున్నట్లు మీ సహాయం దయచేయండి. మీ మాటల ద్వారా మా తండ్రి సాయంకాల సమయంలో మీ మెల్లైన స్వరం ద్వారా మా హృదయాలు మీరు తాకమని, మమ్మల్ని దర్శించమని, ఒక్క మాట అయినను ప్రభువా మా తను మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించమని మీ కృపగల ఆశలకు అప్పు చెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఘనమైన మీ నామని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ తెస్సలోనిక సంఘము మనకు తెలిసిందే, అపోస్తలైనటువంటి పౌలు తన యొక్క 2వ యాత్రలో తెస్సలను దర్శించటము ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఆ సంఘం వెళుతున్నటువంటి ఒకటి ఆ సంఘానికి కూడా దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఉంది, అది మనము చూస్తాం 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండు నిమిత్తము అన్నాడు. నిరీక్షణ లేని ఇతరులే మీరు, అమ్మా నేను అందరినీ మ్యూట్ చేస్తాను, తర్వాత మ్యూట్ చేస్తాను. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటే వారిలో
కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది దాటిపోతున్నప్పుడు కొంతమంది నిద్రిస్తూ ఉన్నప్పుడు వారికి దుఃఖం ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఒక 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 రకమైనటువంటి పరిస్థితి గుండా వెళుతున్నారు. ఎంతో అది ఎవరికి చెప్పాలంటే వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితులు, ఎందుకు జరుగుతుంది, వీళ్ళ పరిస్థితి ఏంటిది అనేది దుఃఖం ఒకవైపు. అదే సమయంలో చూడండి, రెండవ అధ్యాయము 14వ వచనంలో, ఒకవేళ బైబిల్ ఉన్నా పర్లేదు లేకపోతే నేను చదువుతాను. 2వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుందంటే, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి అనే మాట. శ్రమలు అనుభవించారు అన్నాడు. అంత మాత్రమే కాదు చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు. ఈ శ్రమలు అనే మాట ఉపయోగించాడు. అదే 4వ వచనం మధ్య భాగంలో కూడా, మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీకు ముందుగా చెప్పిదిమి అనే మాట ఉంది. అదే 4వ వచనంలో, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అనేటువంటి మాట. 7వ వచనంలో కూడా, అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసమును చూచి అనే మాట ఉంటుంది. అంటే ఒకటి కావలసింది ఏమిటంటే, ఒకవైపు ఏమో దుఃఖం, ఎవరైతే నమ్ముకున్నారో వారి యొక్క బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, స్థానిక సహోదరులు కోల్పోతున్న పరిస్థితుల్లో అక్కడ దుఃఖం ఒకటి ఉంది. 2వది ఎక్కడ ఉంది, శ్రమలు గుండా వెళుతూ ఉన్నారు. ఈ రెండు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు దుఃఖము, ఇంకోవైపు శ్రమలు గుండా వెళుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ఒక రెండు ప్రమాదాలు కొంచి ఉన్నాయన్నమాట. అంటే సాధారణంగా దుఃఖం ఉంటున్నప్పుడు, శ్రమలు గుండా వెళుతున్నప్పుడు జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, దుఃఖం ఏం చేస్తుందంటే దాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి కొన్ని ఈ మధ్యకాలం చాలా మంది అడుగుతా ఉన్నారు, ఎందుకు సేవకులు అని చెప్పి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు అని చాలా ప్రశ్నలు అడుగుతాం. ఒకసారి దుఃఖం ఏం చేస్తుందంటే నిరీక్షను తగ్గించేటువంటి, నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులను తెచ్చే అవకాశం ఉంది. రెండోది శ్రమలు ఏం చేస్తుంటాయి అంటే, మన విశ్వాసాన్ని, మన ప్రేమను కదిలించేస్తాయి. కదిలించడం అంటే ఇప్పుడు స్థిరంగా ఉన్న వాళ్ళు ఏమవుతుంది అంటే, పక్కకి వెళ్ళటానికి డ్రిఫ్ట్ అని చెప్పి అంటారు, లేదా పక్కకి వెళ్ళటానికి జారి పట్టడానికి, లేకపోతే నిరుత్సాహపడటానికి, దిగులు పట్టడానికి. ఈ శ్రమలు ఏం చేస్తాయంటే, అది వరకు గట్టిగా ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు కదిలించబడటానికి, కదిలిపోవటానికి, అవి శ్రమలు దారితీసే ప్రమాదం ఉంది. ఒకటి దుఃఖమేమో నిరీక్షణ తగ్గించేటువంటి అవకాశం ఉంది. శ్రమలు ఏం చేస్తుంటాయి అంటే విశ్వాసాన్ని, ప్రేమ నుంచి కదిలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో ఇంకొకడు కొంచి ఉన్నాడు, వీళ్ళు ఇట్లా దుఃఖంతో శ్రమలతో ఉన్నప్పుడు ఒకడు కాచుకొని ఉంటాడు అన్నమాట. ఏం చేస్తుంటాడు చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం, ఇందుచేత నేనును ఇకను సహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు, మీ విశ్వాసము తెలుసుకుని వాళ్ళని. కావలసిన మాట ఏమిటంటే, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అని. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒకవైపు దుఃఖంలో ఉంటున్నప్పుడు, ఇంకోవైపు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులు ఒకవైపు జరుగుతున్నప్పుడు, విశ్వాస ప్రేమలు కదిలించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు, వాడు గుంట నక్కలాగా లేకపోతే గర్జించు సింహంలాగా ఎవరి మృంగుదునా అన్నట్టుగా సాతాన్ ఏం చేస్తుంటాడు అంటే, శోధకుడు మనను శోధించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి ప్రశ్నలు యేసుక్రీస్తు ప్రభువాన్ని శోధించినట్టుగా అన్నమాట. నీవు దేవుని కుమారుడు అయితే దూకు, ఆయన నిన్ను కాపాడు, దోతులతో కాపాడుతాడు, వీళ్ళు రాళ్లను రొట్టెలు చేసుకొని తిను, లేకపోతే నన్ను ఒప్పుకో అన్నట్టుగా ఈ శోధకుడు ఏం చేస్తుంటాడంటే, ఏం భక్తి అయ్యా, ఏం విశ్వాసం అయ్యా, నీకు వాళ్ళకి తేడా ఏముంది, నువ్వు నమ్ముకున్నావు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, మరి నీకు వాళ్ళకి తేడా ఏముందని చెప్పని శోధకుడు ఏం చేస్తుంటాడంటే, లేనిమని అసత్యాలను, అబద్ధాలను, అనుమానాలను, ఇవన్నీ కూడా మనలో కలుగు చేస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమవుతుంది కదా పరిస్థితి. ఒకవైపు ఏమో దుఃఖము, నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులు, శ్రమ, విశ్వాస ప్రేమ కదిలించేటువంటి పరిస్థితులు, ఈ మధ్యలో వీడు దూరేసి ఎవరు సాతాను దూరేసి చేస్తుంటాడంటే లేనిపోయిన అనుమానాలని మనల్ని కలుగు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు ఏంటంటే, ఆయన ఉద్దేశము రెండే రెండు, ఒకటి ఏంటంటే వారిని స్థిరపరచాలి, వాళ్ళు కదలకుండా
అంటే వారి విశ్వాసం, వాళ్ళ చక్కని విశ్వాసం ఉంది, చక్కని ప్రేమ ఉంది, చక్కని నిరీక్షణ కూడా ఉంది వాళ్ళకి. చూడండి ఒకటవ అధ్యాయము 2-3 వచనాలలో ఆ మూడు చక్కటి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. వాళ్ళ యొక్క పనికి మోటివేషన్ ఏంటంటే విశ్వాసం. పని చేస్తా ఉన్నారు విశ్వాసంతో, ప్రయాసపడుతున్నారు ప్రేమతో, తర్వాత ఓర్చుకున్నారు ఎందుకు, ఒక నిరీక్షణ వాళ్ళకు ఉంది కాబట్టి. కానీ పరిస్థితులు అట్లా, పరిస్థితులను బట్టి నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులు, విశ్వాస ప్రేమ కదిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రపోజల్ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు. ఒకటి ఏంటంటే వారి విశ్వాస ప్రేమల్లో కదలకుండా స్థిరంగా ఉండాలి. అది చూడండి అన్నమాట 3:2 3:2 ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు, ఎవడును అంటే అక్కడ అందరూ, అక్కడ మిమ్మును స్థిరపరచుటకును, చక్కని మాట, మిమ్మును స్థిరపరచటానికి అనే మాట ఉపయోగిస్తాడు. అంత మాత్రమే కాదు మధ్యలో కూడా ఉంటాడు. చూడండి 8వ వచనంలో రిపోర్ట్ వస్తుంది వాళ్ళ గురించి. రిపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా చూడండి, ఎలాగనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే. బా ఎంత చక్కని మాట అండి. మీరు ఇటువంటి పరిస్థితుల్లో స్థిరంగా లేకుండా కదిలిపోయి, జారిపోయి, నిరుత్సాహపడిపోయి, దిగులు పడిపోయి ఇట్లా ఉంటే మేము చచ్చినట్లు లెక్క అన్నట్టు భావిస్తున్నాడు అక్కడ పోతున్నటువంటి పౌలు. మీరు స్థిరంగా ఉంటే మాకంతే చాలు అన్నట్టుగా మీరు స్థిరంగా ఉండాలి. 13వ వచనంలో అంటాడు, 3:13 కూడా మిమ్మల్ని ఆయన స్థిరపరుస్తాడు. చూడండి 12:13 మధ్య భాగంలో, మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అనేటువంటి మాట కదా, స్థిరపరచుటకై. కాబట్టి మొట్టమొదటిది అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని స్థిరపరచాలి అనేటువంటి. రెండవది ఏమిటంటే దుఃఖం బట్టి ఏముంది, నిరీక్షణ కోల్పోయే పరిస్థితి ఉంది కదా. ఎందుకంటే వారికి ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్పాడు, వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్నాడు కాబట్టి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి ఈ యొక్క చనిపోయిన వారి గురించి. కాబట్టి వారి గురించి కొంత నిరీక్షణ కూడా వారికి కల్పించాలి, వారిని ఆదరించాలి. దుఃఖంలో ఆదరణ కొరకు, శ్రమల్లో స్థిరంగా ఉండటానికి అపోస్తలుడైన పౌలు ఈ దశ రాసిన పత్రిక రాసినట్టుగా మనం చూస్తామండి. టూకీగా మనం ఆ రెండే జ్ఞాపకం చేసుకుంటాం అంతే. ఒకటి దేని కొరకు చెప్పండి, ఒకటేమో దుఃఖంలో ఆదరణ కొరకు, శ్రమల్లో విశ్వాస ప్రేమల్లో స్థిరంగా ఉండటానికి, ఇంకొంచెం ముందుకు వెళ్తే అభివృద్ధి చెందటానికి. ఆ మాట అంటాడు చూడండి 3వ అధ్యాయము ఇటువంటి పరిస్థితుల్లో 13వ వచనంలో ఏమంటాడు చూడండి, 12:13 కలిపి ఉన్నాయి, నేను చదువుతున్నాను. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఆనందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎదుటను ఏమన్నాడు, ప్రేమలో అభివృద్ధి చెందాలని చెప్పి అన్నాడు. స్థిరపట్టమే కాదు మీరు అభివృద్ధి కూడా చెందాలి అన్నాడు. అంత మాత్రం 4వ అధ్యాయం 2వ వచనం కాగా మీరు ఎలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి. బా శ్రమల్లో ఆయన యొక్క ఆశ ఏంటంటే ఈ దశలోనికే సంఘం ఒకటి స్థిరంగా ఉండాలి, అంత మాత్రమే కాదు అంతకంటే కూడా కొంచెం అభివృద్ధి కూడా చెందాలన్నది. ఏ విధంగా ఆదరణ కలుగుతుంది, ఏ విధంగా స్థిరంగా అభివృద్ధిగా కలుగుతుంది అనేది కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకోవాలి. అందులో 1 ఏంటంటే ఆ మొత్తాన్ని సమ్మరైజ్ చేసి 5వ అధ్యాయం 11వ వచనం చెప్పాడు. చాలా విషయాలు 4 అధ్యాయాలు చెప్పి దాని తర్వాత 5వ అధ్యాయం 11వ వచనంలో కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి, దుఃఖంలో ఆదరణ, ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి అని చెప్పి మాట అన్నాడు. కాబట్టి ఒకటి ఆదరణ ఏ విధంగా కలుగుతుందో చెప్పాడు. దీన్ని బట్టి కలుగుతుంది అంటే ప్రభు యొక్క రాకడను జ్ఞాపకం చేశాడు. ఆదరణ ఏ విధంగా కలుగుతుందంటే ప్రభు యొక్క రాకడ జ్ఞాపకం చేశాడు. అది మనకి బాగా తెలిసిన వాక్యం. మనకి ఎన్నో సార్లు ఈ చనిపోయిన సందర్భాల్లో మనము ఈ మాటలు మనం వింటూ ఉంటాం కదా. 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు దేన్ని బట్టి ఆదరణ కలుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు జీవించి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి మన ప్రభు, మన కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభు,
ఆయన చనిపోవడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు. ఈజ్ అ లివింగ్ గాడ్. మనము ఆరాధన చేసినటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు, మన ఆశ్రయ దుర్గం, మన కోట, మన కొండ, నమ్మకమైనటువంటి సమాధి కదా, నమ్మకమైన వాడు అనే మాట ఉంది. 1వ అధ్యాయంలో జీవము గలవాడు సత్యవంతుడు అనే మాట ఉంది. 1వ అధ్యాయం 10వ వచనంలో యశోదాసుని పత్రికలో జీవము గలవాడు సత్యవంతుడు అనే మాట అంటాడు. 5వ అధ్యాయం 24వ వచనంలో నమ్మకమైన వాడు అంటాడు. అంటే ఈ జీవము గలవాడు సత్యవంతుడు, ఈ నమ్మకమైన వాడు మృతుల్లో నుండి కూడా లేచాడు. ఆయన మృతుల్లో నుండి లేచాడని చెప్పని మనం అందరం కూడా నమ్ముతున్నాం, మనం విశ్వసిస్తున్నాం. అట్లాగా నమ్మితే మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటంటే, ఎవరైతే మన ప్రియులను మనం కోల్పోయామో, చూడండి ఆ మాట 4వ అధ్యాయం తెలిసిన మాటలే, నేను జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. 4వ అధ్యాయము 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అనే మాట. కానీ ప్రభు యొక్క రాకడ గురించి, ఆయన యొక్క రాకడ అంటే నేను మాట్లాడుతున్న ర్యాప్చర్ గురించి, ఆ ఎత్తబడట గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి ఏమిటంటే, దేన్ని బట్టి ఆదరణ కలుగుతుంది ఈ సమయంలో అంటే, దుఃఖం ఉన్నటువంటి మనకు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, ఆయన మన ప్రియులను మనం కలుసుకుంటాము, వారి ముఖాముఖిగా మనం చూస్తాము, ఆ మహిమ దేహంతో వాళ్లే ధన్యులు. ఒక రకం చెప్పాలి అంటే మన ముందు పోయిన వాళ్లే ధన్యులు, అట్లా పొమ్మని ఉద్దేశం కాదు. కాబట్టి వారు ఒక ధన్యం, క్రీస్తునందు మృతమైన వాళ్ళు ధన్యులు అని చెప్పన్నాడు. ఆయన వాళ్ళ మరణము ఆయన దృష్టికి విలువగా అని చెప్పి అన్నాడు. భోషణము లాంటి వారు అంటాడు కదా ఆ సమయలు 2వ గ్రంథంలో దావీదు సౌలు గురించి మాట్లాడుతూ ఏమంటాడు అంటే, బలాఢ్యులు, భోషణమగు వారు, వడిగా పరిగెత్తగల వారు దాటిపోయారని చెప్పి అంటాడు. ఈనాడు సంఘాల్లో కూడా నిజంగా భోషణం అంటే అక్కడ బ్యూటీ అంటే అలంకారం, సంఘాలకి అలంకారంగా అందంగా ఉన్నటువంటి పెద్దలు సేవకులు, బలాఢ్యులు, ఎంతో చక్కని సేవ చేసినటువంటి మన ఎదుట ఒక సవాలుగా ఉన్నటువంటి సేవకులు, అట్లానే వడిగా పరిగెత్తగలిగినటువంటి వారు దాటిపోతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో మనకు ఆదరణ ఇచ్చేది ఏమిటంటే, మనం నమ్ముకున్నటువంటి మన ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ఆయన సజీవుడు, ఆ మాట అవతరజాలు ఉంది, జీవము గల వాడు కాబట్టి, ఆయన మృతి లేచాడు కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఒక్కొక్క దినాన వారిని కలుస్తాం. క్రైస్తవకి మిగిలినటువంటి వారికి ఉన్న తేడా అదేనండి. ఈ వేరే విశ్వాసాల్లో వేరే మత సంబంధమైన ఎక్కడ కూడా ఉండదు. చనిపోయిన వారిని, ప్రభునందు మృతులైన వారిని మరలా చూస్తాము, మరలా కలుసుకుంటాము. వారిని మాత్రమే కాదు, మన ప్రభువునే కలుస్తాం. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభువునే మనం ముఖాముఖిగా కలుస్తున్నటువంటి అది జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు ఎక్కడ లేని ఆదరణ కలుగుతుందండి. అంత మాత్రమే కాదు, లేఖనముల వలన ఆదరణ చూడండి. ఒక మాట నాకు గుర్తొస్తుంది, కొలొస్సెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం, అన్ని కొంచెం పెద్ద వచనం ఉంది అక్కడ, నేను చదువుతాను. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. ఆ మాట, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును మీరు స్పష్టముగా తెలుసుకున్న వారై హృదయములలో ఆదరణ. ఒకటి, పునరుద్ధరణైనటువంటి ప్రభువు, రాబోతున్నటువంటి ప్రభువు, మన ప్రియులను మన ప్రభువును మనం కలుసుకుంటాము అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అది జ్ఞాపకం చేసుకోనండి, తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆదరణ కలుగజేస్తాడు. రెండవది, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీర రీతిగా క్రీస్తునం ఏ విధంగా నివసిస్తుందో ఆ కింద చూస్తాం. ఆ యేసు క్రీస్తు ప్రభువారిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క ప్రధాన యాజకుడిగా మన పక్షంగా విజ్ఞాపన చేయటం, ఆయన మరలా రాబోవటం, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన సాత్వికం, ఆయన దీనత్వం, ఆయన ఏ విధంగా తను తను తగ్గించుకున్నాడు, రక్తునిగా చేసుకున్నాడు,
దైవమానవుడిగా ఏ విధంగా జీవించాడో, పరిశుద్ధుడిగా పాపం లేనివాడుగా, అవన్నీ కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలా మంచి మాట వాడాడు, మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ. చక్కని మాట అండి ప్రియులారా. ఎంత డిస్కస్ చేసుకున్నా, ఎంత జ్ఞాపకం చేసుకున్నా మనకు ఆదరణ కలగదండి. నిజమైన ఆదరణ ఎప్పుడు కలుగుతుందంటే యేసుక్రీస్తు వారిని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక తెలిసిన వాక్య భాగాలే. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని, ఆదరణ వలనను అనే మాట. మనకు నిరీక్షణ కలుగుటకే, అక్కడ ఆదరణ నిరీక్షణ కలిపి ఉంటాయి. అక్కడ కూడా కావలసిన మాట ఏంటంటే లేఖనముల వలన ఆదరణ అనే మాట. ఒకటి ప్రభు యొక్క పునరుద్ధానము ఆయన రాకడ వలన, అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ మాటల వలన ఒకరినొకరు ఆదరించుకోనడి అనే మాట ఉంది ఒకటి. రెండవది మాట ఏంటంటే కొలసి రాసిన పత్రికలో మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నట వలన మన హృదయాల్లో ఆదరణ కలుగుతుంది. మూడవది లేఖనముల వలన ఆదరణ. ప్రియులారా, ఈ సమయాల్లో అనేకమైన కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాము, కొంత పనులు వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది, కొంత సమయం దొరుకుతుంది, దాన్ని మనకి ఏం చేయాలని ఎక్కువగా మనము లేఖనాలను చదువుతూ ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. ఒకవేళ చదువు రాకపోతే వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, రాసుకుంటూ ఉండాలి. ఒక మాట అన్న ప్రభువా, ఇదిగో ఈ రోజు దేవునితో నాతో ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పని దేవుని యొక్క స్వరాన్ని మనము వింటూ ఉండాలి. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆదరణ కలుగుతుంది. ఇంకా అంత మాత్రమే కాదు, మనకు తెలిసింది ఆదరణ కర్త ఒక ఆయన ఉన్నాడు కదా. అసలు దీనికి అంటే ఆదరణకి సోర్స్ కర్త అంటే ఆథర్. బుక్ రాయటానికి కర్త ఎవరు? ఆథర్. ఎవరైతే ఆయన రచయిత ఉన్నాడో ఆయన అన్నమాట. అట్లా అసలు ఈ ఆదరణకి మూలం, ఆదరణకి కర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, మనలో మనతో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని ఇట్లా సహవాసము, దేవుని వాక్యము ఇట్లా కూర్చొని ఇట్లా చేస్తున్నామో లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ఆదరిస్తాడు. ఏం చెప్తా, అవును కదా, నిజమే కదా, ఎంత దుఃఖపడతావు, ఎంత బాధపడతావు అని చెప్పని ఏం చేస్తాడంటే లోపల మనకి ఆదరణ ధైర్యాన్ని కలుగజేస్తాడు. చాలా ప్రాముఖ్యమైనది అర్థంగా ఆదరణ. కంఫర్ట్ అనే మాట, కంఫర్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కమ్ అనే మాట ఏంటంటే విత్, ఒరిజినల్ భాష ఏంటంటే కమ్, COM కమ్ అంటే విత్, అంటే విత్ అంటే పక్కన ఉండటం. ఫోర్ట్ అంటే బలం, స్ట్రెంగ్త్ అనే అర్థం అన్నమాట. అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఉదాహరణకి నీవు ఒకరిని కంఫర్ట్ చేయాలి, ఆదరించాలి అంటే ఊరికే మాటలు మాత్రమే కాదు, సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే వారితో ఉండాలి. వారికి ఏం చేయాలి, మరి ఏం చేస్తావో తెలియదు. వారికి మాటలు చెప్తావా, సహాయం చేస్తావా, ఇంకొకటి చేస్తావా, ఏదో ఒక రకంగా వాళ్ళకి బలాన్ని ధైర్యాన్ని కలిగించాలి, అప్పుడు ఆదరించినట్టు. అంతేగాని ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా మన హృదయం లోపల ఒక ధైర్యం కలగలేదనుకోండి, ఆదరణ కలగనట్టే. నేర్చుకోదంటే కంఫర్ట్ అనేటువంటి మాటలో విత్ అనేది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనతో ఉంటాడు. ప్రభు మనల్ని ఎట్లా ఆదరిస్తాడు, మనతో ఉంటాడు. మనతో ఉండి మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మనకి బలాన్ని చేకూరుస్తూ ఆ స్ట్రెంగ్త్ని ఇస్తుంటాడు. కాబట్టి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే అపోస్టలుడైన పౌలయ్య, మరి నాకు విషయాలన్నీ కూడా తెలియదు, మనం చాలా వార్త ఈ రోజు వింటూ ఉన్నాం, చిన్నపిల్లలు చనిపోతున్నారు, మధ్య వయస్సులు చనిపోతున్నారు, అసలు చాలా ఏ రోజు ఏం వార్త వినాల్సి వస్తే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి పరిస్థితుల మధ్య కూడా మనం నిరీక్షణ లేని ఇతరుల వలె శారీరీతిగా ఎడబాటును బట్టి దుఃఖం ఉంటుంది. కాబట్టి ఎందుకు దుఃఖపడకూడదు అంటారు, అంటే దుఃఖం ఉంటుందండి. దుఃఖం వాస్తవంగా ఏంటంటే నిజమైన దుఃఖం అంటే ఆ ప్రేమను తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడు నిజంగా బాగా బాధపడి ఏడ్చి కన్నీరు కాస్తాడంటే ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆ అన్యోన్య సంబంధాన్ని, ఆ ఎడబాటును చూసినప్పుడు మనుషులం కాబట్టి కొంత దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఆ తర్వాత ఏడుపు వస్తుంది, కన్నీరు ఉంటుంది. అయితే అది ప్రేమను తెలియజేసేది, ఆ వ్యక్తికి నీకు మధ్య ఉన్నటువంటి ప్రేమను, బంధాన్ని తెలియజేసేది. అంతేగాని అంతవరకు ఓకే, కానీ నిరీక్షణ లేని ఇతరులలాగా అయితే దానికి కుమిలిపోయి కూలిపోయి ఇంక అయిపోయింది, ఇక నేను చస్తాను, ఇక నేను ఉన్నా ఓట్లే లేకపోయింది, లేకపోతే నన్ను కూడా తీసుకో, ఇటువంటి మాటలు నిరీక్షణ లేనటువంటి ఆ మాటలు అన్నమాట. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మనకి ప్రియులు ఇటువంటి సందర్భాల్లో అనేక మంది మనం కోల్పోతూ ఉన్నాము సమయాల్లో మనము దుఃఖం, అంటే దుఃఖం ఉంటుంది మనకి. అదే సమయం ఏం చేద్దాము అంటే ప్రభు యొక్క రాకండ జ్ఞాపకం చేసుకుందాం. రెండోది మన ప్రాముఖ్యమైనది
మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభువు గారు అర్థమైపోతే చాలా విషయాలు మనకు స్పష్టం అయిపోతాయండి. ఎందుకంటే మతే మాలాంటి చెప్పేవాళ్ళు టెన్షన్ ఏదో చెప్పాలని చెప్పని కన్ఫ్యూజ్ చేయొచ్చాము, కానీ ప్రభు ఎవరిని కూడా కన్ఫ్యూజ్ చేయడు. చాలా తేటగా చాలా సూటిగా అర్థమయ్యేటట్టుగా ప్రభు మాట్లాడతాడు ఆయన యొక్క బోధ కానీ మనం వింటే. కాబట్టి ఏమవుతుందంటే ఆ మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది. వాక్యం చదివినప్పుడు ఆదరణ కలుగుతుంది. సహవాసములు ఒకరినొకడు ఆదరించుకున్నాడు అన్నాడు. ఒకరినొకరు ఆదరించుకున్నాడు అంటే ఏంది? సహవాసముల ఆదరణ కలుగుతుంది. ముందుకు వెళ్దాం. రెండవది ఏ విధంగా స్థిరత గురించి మాట్లాడాడు చూడండి. మరలా దశలో రాసినటువంటి మొదటి పత్రిక ఫస్ట్ థెస్సలోనియన్స్ మొదటి పత్రిక 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు, కాబట్టి 11వ వచనం మూల వచనం అది, మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగాని ఒకరినొకడు ఆదరించి అనే మాట. ఎట్లా ఆదరించుకోవాలో కొన్ని విషయాలు మనం చూసాం. 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ప్రభు యొక్క పునరుద్ధానము రాకడ, యేసుకు మర్మమై ఉన్న ప్రభువును స్పష్టంగా తెలుసుకునటము, లేఖనముల వలన పరిశుద్ధాత్మ దేవుడు, 5వది సహవాసం ద్వారా ఏం కలుగుతుంది, ఒకరినొకడు ఆదరించుకుంటాం. అదే సమయంలో ఇక్కడేమన్నాడు అంటే మీరు స్థిరంగా ఉండాలి అని చెప్పి అన్నాడు. స్థిరంగా ఉండాలి అంటే దానికి కూడా కొన్ని విషయాలు చెప్పాడు. అయితే అన్ని జ్ఞాపకం చేయడానికి సమయం చాలదు, కానీ నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు 3 మాటలు జ్ఞాపకం చేస్తాడు. 1, ప్రభు అంటే కాలాలు, ప్రభు దినము అన్నాడు. 2, మనము ప్రభు సంబంధలము అన్నాడు. 3వది ప్రభు ఇచ్చినటువంటి కవచాలు అన్నాడు, అయితే ఆయుధాలు అన్నాడు. 3 విషయాలు కదా. ఏ విధంగా స్థిరంగా ఉంటాము, ఏ విధంగా మనకు స్థిరత కలుగుతుందంటే 3 విషయాలు. 1, ప్రభు దినము అంటే ప్రభు దినం అనే ఉద్దేశంలో నేను ఇక్కడ కాలాలు సమయాల గురించి కానివ్వండి, రాత్రి అంటే ఏంటి, దొంగవలే రావటం అంటే ఏంటిది, తర్వాత ఈ 2వ రాకడ విషయాలు, అవన్నీ కూడా మనం బైబిల్ స్టడీ చేయట్లేదు, కానీ మనం డివోషనల్ గా ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనకు స్థిరంగా ఉండటానికి. 1 ఏంటంటే ఈ కాలాలు సమయాల గురించినటువంటి ప్రస్తుతం మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అది అర్థం చేసుకోవాలి. అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దినములు చెడ్డవి అనే మాట ఉపయోగించాడు. మీరు కాలములు నెరిగి అనే మాట ఉపయోగించాడు కదా. కాబట్టి కావలసిన మాట ఏంటంటే ప్రభు దినము సమీపిస్తూ ఉంది అనేటువంటి మాట. అంటే ఆయన యొక్క రాకడ దినాల్లో, అంత్య దినాల్లో మనము ఉంటూ ఉన్నాము. అటువంటి మనము ఈ విశ్వాసము ప్రేమ విషయాల్లో ఏం పర్లేదు, కొంతకాలమే కొంతకాలమే. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, శులకనిది కొంతకాలమే అంటే మాట అంటాడు. అంటే ఎప్పుడైతే మనం ఎటువంటి దినాల్లో ఉన్నామో, ప్రభువు రాబోతూ ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం కాలమే అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓపిక పడదాం, కొంచెం ఓర్చుకుందాం, కొంచెం ముందుకు వెళదాము. అటువంటి ఒక రకమైనటువంటి స్థిరత మనకు కలుగుతుందండి. ఆ మాటలు మనకి ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ముందుకు వెళ్తాను. 1, ప్రభు యొక్క దినం, కాలాలని సమయాలని మనం అర్థం చేసుకోవాలి. ఏ సమయాలని చెప్పాను కదా, ఇది మనం కరోనా కాలం, పిల్లలకు కూడా ఎగ్జామ్ లేకుండానే పాస్ చేసిన కాలం, ఉద్యోగాలు పోయిన కాలం, కఠిన చాలా కఠినంగా ఉందండి, కొనిపోబడుతున్న కాలం అని చెప్పాను, కలవర పెడుతున్నటువంటి కాలం అని చెప్పాను, కన్నీటి కాలం అని చెప్పి అనుకున్నాము. 2వది ఏంటంటే అది మన కలవలేదు కాలం, ఇది ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా ఎటువంటి కాలంలో మనం ఉన్నాము. అదే సమయంలో ఏమిటంటే ఇటువంటి ఇవన్నీ కూడా ప్రభు యొక్క దినానికి లేకపోతే ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉన్నాయి. సంఘం ఎత్తబడేటువంటి సందర్భాలు వస్తూ ఉన్నాయి. అంటే దానికి ఏం సూచనలు లేవు. వాక్యానుసారంగా ఏంటంటే ఈవెన ప్రభు ఈ రాత్రే రావచ్చు, దానికే ఖచ్చితంగా ఈ సూచన జరగాలి జరగకూడదు అక్కడ ఏం లేదు. కానీ అది జ్ఞాపకం చేసినప్పుడు ఏముంది, ఓకే ప్రభు ఈ రాత్రి వస్తాడేమో, ప్రభు రేపు వస్తాడేమో, లేకపోతే ఎల్లుండి వస్తాడేమో అని చెప్పి అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓపిక తెచ్చుకుందాం, స్థిరంగా ఉన్నాం, పర్లేదులే, కొంచెం ఓర్చుకుందాంలే, తర్వాత అనేటువంటి ఒక రకమైనటువంటి స్థిరంగా ఉండటానికి అది మనకు సహాయం చేస్తుందండి. దాని గురించి మనం ధ్యానం చేసుకోవాలి. 2వ కొరింథీ పత్రిక పోస్టల్ పౌలు అంటాడు అన్నమాట, చులకనైన ఈ శ్రమ అని చెప్పి అంటాడు కదా. చూడండి 2వ కొరింథీ అన్నమాట చదువు, 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 18వ వచనం 4:18 4:5 3 సార్లు మేము ఆధార్యపడము మేము ఆధార్యపడము అని చెప్పి అంటాడు. 4వ మొదటి వచనంలో కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపు ఆధార్యపడమన్నాడు. 16వ వచనంలో మేము అధైర్యపడము అనే మాట ఉపయోగించాడు. అట్లా అధైర్యపడము అనే మాట ఉపయోగిస్తాడు. ఎందుకు అధైర్యపడమంటే 18వ వచనం చూడండి, 4:18
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అనే మాట ఉపయోగిస్తాడు. కాబట్టి క్షణమాత్రముండు మా చులకని శ్రమ అనే మాట అక్కడ ఉపయోగిస్తాడు. అలానే పేతురు గారు కూడా చెప్ప అంటాడు, కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత అనే మాట అంటాడు. కాబట్టి మొత్తం ఒకటి ఏంటంటే ప్రభు యొక్క దినము అనే మాట గుర్తుపెట్టుకోండి. అంటే ఆ దగ్గరగా ఉన్నాం మనము, రాక ప్రభు మన రాబోతున్నాడు అనుకుంటున్నప్పుడు మనకు కొంచెం స్థిరగా విశ్వాసంలో ప్రేమలో స్థిరంగా ఉండే అవకాశం దొరుకుతుంది. రెండవది ఏంటంటే మనం ప్రభు సంబంధం, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభు సంబంధం అక్కడ ఏమంటాడంటే తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు, మనం రాత్రి వారము కారము చీకటి వారము కామని చెప్పి అంటాడు. ఆ వెలుగు సంబంధుల దగ్గర వెలుగు కుమారులు పగలు కుమారులై ఉన్నారని చెప్పి అంటాం. దాన్ని నేను వెలుగు, ప్రభు వెలుగు కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఏంటంటే మనము ప్రభువు సంబంధం, అది ఎప్పుడు కూడా మన మనసులో ఉండాలండి. నేను దేవుని కుమారుడను, నేను ప్రభు కుమారుడను, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడను, నా ప్రభు నన్ను కొన్నాడు అని చెప్పని, నేను దేవుని సంబంధిని, నేను పగటి సంబంధిని అనేటువంటి ఆ దృక్పథం మనకి ఎప్పుడు కూడా ఉంటే ఏమవుతుందంటే అది మనకు స్థిరంగా ఉండటానికి, కదలకుండా ఉండటానికి అవకాశం ఇస్తుంది. లేకపోతే మనం జారిపోతాం. దేంట్లో జారిపోతాం చూడండి, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయం. మనము పగటి సంబంధుల్లాగా, ప్రభు సంబంధుల్లాగా ఉండకపోతే 13వ అధ్యాయము చూడండి ఎట్లా జారిపోతామో. 12, 13 వచనాలు రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12, 13 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. చూడండి 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాపములైనను, పోకిరి శేషలైన లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. అంటే కదిలింపబట్టము, పగటి సంబంధంలా కాకుండా రాత్రి సంబంధంలాగా ప్రవర్తించటము, స్థిరంగా లేకుండా జారిపోవటం అంటే ఏం తెలుసా, మన సమయాన్ని ఎట్లా ఇచ్చిస్తామంటే ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, పిచ్చి పిచ్చి షోలు, మన టైం వేసేసేయి, బుర్రపాటు చేసేయి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ అది వేరు, సరదాగా నవ్వుకోవటం అది వేరు. కానివ్వండి, మన మనసులను పాడు చేసేటువంటి చెత్త చెదారం, టైం దొరికింది కదని చెప్పని, ఎవరు చూడలేదని చెప్పని, రహస్యంగా నీకు ఇంటర్నెట్ ఉంది, తర్వాత నీకు ఫ్రీ నెట్వర్క్ ఉంది చెప్పని, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాపాలు, మన కళ్ళను పాడు చేసుకోవటం, మనసును పాడు చేసుకోవటం, అటువంటి కామ విలాపాలు, పోకిరి శాస్త్రలు, ఆ తర్వాత అంటే పోకిరి శాస్త్రలు అంటే ఇప్పుడేమి అనగండి, అనవసరమైన చాటింగ్స్ అన్ని, అటువంటి పోకిరి శాస్త్రలు, కలహము, మత్సరము లేకయు, పగటి అందరూ నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి. అది పగటి సంబంధం, ప్రభు సంబంధం అంటే, ప్రభు సంబంధం అంటే వీటి జోలికి వెళ్లకుండా ఉండటం. అది దానికి ఏం చేస్తాడు అంటే అది అట్లా వెళ్లకుండా ఉండటానికి ఏమంటాడు, ప్రభు సంబంధం నేను అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటిల్లో జారిపోకుండా, వాటిల్లో కదిలింపబడకుండా ఏం చేస్తానంటే నాకు కొంత స్థిరత ఉంటుంది. ఎందుకంటే 4వ వచనం చెప్పి అంటాడు, ప్రతివాడును పరిశుద్ధత యందు తన తన ఘటమును, ఏ విధంగా ఘటం అంటే శరీరం, తన ఘటమును ఏ విధంగా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం అని చెప్పి అంటాడు కదా. అది దేవుని చిత్తం ఏంది, నా శరీరాన్ని నేను ఏ విధంగా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండాలి. లేదు బ్రదర్ నాకు తెలియదు బ్రదర్, నేను సడన్ గా వెళ్ళాను బ్రదర్, నాకేమి అన్యాయం అంటే అజ్ఞానంగా మాట్లాడకూడదు, ఏమి తెలియనట్టుగా అమాయక మాటలు మాట్లాడకూడదు, తెలుసుకోవాలి ఏ విధంగా రాత్రి సంబంధంగా మన ప్రభు సంబంధంగా ఉన్నాము, పగటి సంబంధంగా ఉన్నాము, వెలుగు సంబంధంగా ఉన్నటువంటి మనము తెలియకుండానే చీకటి సంబంధులుగా, మత్తుగా, మందతనంకి ఎట్లా వెళ్తామో అది మనం తెలుసుకొని ఉండాలి, అది ఎరిగి ఉండాలి. లేకపోతే ఏం చేస్తావు, తెలియకుండా నువ్వు జారిపోతావు. ఆ మాటలు అంటాడు, తన తన ఘటమును పరిశుద్ధంగా ఉండటయే, తన తన ఘటమును ఏ విధంగా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తం, దూరంగా ఉండటే దేవుని చిత్తం అని చెప్పంటాడు. కాబట్టి మొదటి దినాలు ప్రభు దినాలు అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏం చేయాలంటే మనం ప్రభు సంబంధం అని జ్ఞాపకం చేసుకొని కదలబడకుండా, వేరే వాటికి వెళ్ళకుండా స్థిరంగా మనము ఉండాలి. మూడవది శ్రేష్టమైనది ఏమిటంటే ప్రభు ఇచ్చినటువంటి ఆయుధాలు ధరించాలి. ఇప్పుడు
ఇట్లా జారకుండా ఉండాలి అంటే ప్రభు మనకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు కదా, సెక్యూరిటీ అని చెప్పండి. ఇప్పుడు మనకి కరోనా రాకుండా మూడు మ్యాండేటరీ అని చెప్పు అన్నాడు. ఏంటది? ఒకటి మాస్క్, రెండవది ఏంటంటే శానిటైజర్, హ్యాండ్ వాష్, మూడోది అంటే డిస్టెన్స్. ఈ మూడు కంపల్సరీ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు డబుల్ మాస్క్ అని చెప్పి అంటున్నారు కదా, మాస్క్ ఒకటి, తర్వాత హ్యాండ్ వాష్ ఒకటి, డిస్టెన్స్ ఒకటి. ఈ మూడు కంపల్సరీగా చేయవలసినవి కదా, అవి మినిమం సెక్యూరిటీ మనకి ఇస్తాయి కదా. అట్లానే దేవుడు కూడా ఏం చేశాడు అంటే, మనం శ్రమల్లో కదిలింపబడకుండా స్థిరంగా ఉండటానికి ప్రభు దినాల్లో ఉన్నాము, ఒకటి సంబంధుల్లాగా ప్రభు సంబంధుల్లాగా ఉండటానికి దేవుడు మనల్ని చెప్పి ఎట్లా ఏదో తీరి చెప్పేవాడు కాదు. ఆయన మనకు కొన్ని ఆయుధాలు కూడా ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, వారు ఏమైతే కలిగి ఉన్నారో అవే చెప్తున్నాడు చూడండి. విశ్వాసము ప్రేమ అనేటువంటి కవచం. విశ్వాసము ప్రేమ. విశ్వాసం అనేది దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధం, ప్రేమ అనేది నాకు నా తోటి సహోదరునికి సంబంధం. విశ్వాసము ప్రేమ నా కవచం ఏంటంటే, దేవుని విశ్వాసం అనేది దేవునికి నాకు ఉండేది, ప్రేమ అనేటువంటి అక్కడ కాంటెక్స్ట్ బట్టి ఏంటంటే నాకు నా తోటి వరకు ఉన్నటువంటి ఆ కవచాన్ని మీరు ధరించండి. విశ్వాసం. రెండోది ఏంటంటే శిరస్రాణం అనేది మైండ్ అనుకోండి. ఈ థాట్స్ ఉంటాయి, ఈ మైండ్ చాలా గలిగిలి చేస్తూ ఉంటుంది అనమాట. మనసులో పోరాటం ఉంటా ఉంటుంది, మనసులో రెండు ఆలోచనల మధ్య పోరాటం ఉంటా ఉంటుంది. అవునా కాదా, అవుతుందా కాదా, టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, ఇవన్నీ కూడా మైండ్లో చాలా ఉంటాయి. అయితే ఈ మనసుని మనం, ఈ మైండ్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, అది రక్షణ నిరీక్షణను శిరస్రాణము అని చెప్పి అంటాడు అనమాట. అంటే ఆ నిరీక్షణ గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేయబడతాం, అది విషయం. కాబట్టి నేను ఆ ముగించేటప్పుడు ఏంటంటే మూడు విషయాలు. ఒకటి, ఏ విధంగా మనం స్థిరంగా ఉంటాము అంటే, ఒకటి అవగాహన, ఇది ప్రభు యొక్క కాలాలు సమయాలను ఎరిగి ఉండటం. రెండోది ప్రభు సంబంధుల్లాగా ఉండటం, ప్రభు దినాలు, ప్రభు సంబంధులం. తర్వాత మూడవది ఏంటంటే ప్రభు ఇచ్చినటువంటి ఆయుధాలు అక్కడ ఉన్నాయి. ఐదవ అధ్యాయము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము 8వ వచనంలో విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్రాణం చెప్పాను. వీటి తేజో సంబంధమైన ఉపకరణాలు అని చెప్పి రోమీ లక్ష్మి పత్రిక అంటాడు. దేవుడికి సర్వాంగ కవచం చెప్పని మరికొన్ని యాడ్ చేసి ఎఫెసు రాసిన పత్రిక అంటాడు. సరే, మనకి ఇక్కడ వరకే ఉందాం, ఈ బుక్ వరకే ఉందాం. ఇంట్లో ఏమంటాడు అంటే మూడు చెప్పాడు. ఒకటి ఏంటంటే విశ్వాస ప్రేమ అనేటువంటి కవచం ధరించాలని చెప్పి అన్నాడు. అంటే నాకు దేవునికి సంబంధం, ఈ సమయంలో శ్రమంలో ఎక్కువ విశ్వాసం ఉంచాలండి. ఫెయిత్ ఈజ్ ద రెమెడీ ఫర్ ఫియర్. ఫెయిత్ ఈజ్ రెమెడీ ఫర్ ఫియర్. భయము అనేటువంటి జబ్బుకి విశ్వాసం అనేది మందండి. ఇంక మీరే మంది వేసినా పోదు. జలుబుకి ఎట్లా మందో, జ్వరానికి ఎట్లా మందో, కరోనాకి ఎట్లా ఒక సెట్ ఉంటుంది కదా, కోర్స్ ఉంది కదా, ఎట్లా సెటప్ ఉందో, అట్లా భయము అనేటువంటి రోగానికి విశ్వాసము అనేటువంటి మందు పరార్. ఎప్పుడైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం ఉంచుకుంటే ఆయన వాగ్దానాలు, ఆయన నిబంధన, ప్రభువు, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో వెంటనే భయం మన నుండి పారిపోతుంది. కాబట్టి దేవునికి మనకు సంబంధం విశ్వాసము, నా తోటి సహోదరుడికి ఉన్నటువంటి ప్రేమ నిరీక్షణ. అయితే ఒక చిన్న మాట, ఇదే అధ్యాయంలో మనకు ప్రేమ ఎట్లా కలిగి ఉండాలి. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా మనము ఒక్కలే ఉంటున్నాం కాబట్టి మన సాధ్యమైనంత వరకు అండి ఒకరినొకరు ఏం చేసుకుని అన్నాడు, ఒకరినికొకడు ఆదరించి ఒకరినికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని చెప్పన్నాడు. ఎట్లా క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఎట్లా ఒకరికొకడు, చూడండి అక్కడ టకటక చదివి మనం ముగించుకుందాం. ఎట్లా క్షేమాభివృద్ధి, 4:18లో ఒకరికొకడు ఆదరణ అన్నాడు కదా, 4:18. అట్లానే 5:11 కూడా ఒకరికొకడు ఆదరణ అన్నాడు. తర్వాత 4:8-9 ఏమన్నాడు, ఒకరినొకడు ప్రేమించుటకు అన్నాడు. మీరు దేవుని చేత ఏర్పరచబడితే దేనికి, ఒకరినొకడు ప్రేమించుటకు. ఏ విధంగా ప్రేమిస్తాం చెప్పండి, మాటల్లో కాదు. యోహాన్ గారు అన్నట్టుగా మాటల్లో కాదండి, క్రియతోనూ చేద్దాం చెప్పి అన్నాడు. వాళ్ళకు ఫోన్ కాల్ చేయటము, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయటము, వాళ్ళకి ఏదైనా వండి పంపించటము, ఏదో ఒకటి చేయటం అండి. కాబట్టి ఆ ప్రేమ ఈ సమయాల్లో ఒకరినికొకటి మనం ఏం చేయాలంటే ప్రేమించి ప్రేమను వ్యక్తపరచాలి, ఒకరిని ఒకటి ఆదరించుకోవాలి. ఎవరిని పోగొట్టుకుని ఉన్నారు, సొంత బంధువులు, రక్త సంబంధులు, ఆ పోయిన వారు ఉన్నారు, వారిని ఏదో ఒక రకంగా ఆదరించాలండి. అది మెసేజ్ పంపిస్తావా, ఫోన్ మాట్లాడతావా, ఒకరకరగా వారిని ఆదరించాలి. ఒకరినొకడు ఆదరణ, ఒకరినొకరు ప్రేమించుకోవటం. ఇంకోటి చూడండి, 5:13 వచ్చింది, 5:13, ఒకరినొకడు సమాధానంగా ఉండండి. ఒకరినొకడు సమాధానంగా ఉండాలండి సాధ్యమైనంత వరకు. మీతో ఎవరైనా అంటే సమాధానంగా ఉండాలండి. ఒకవేళ
నిన్ను నీకు ఏ తప్పు లేకపోయినా నేను ఏదో ఇబ్బంది పెడుతున్నారు కష్టపెడుతున్నారు రకరకాల ఉన్నాయి అనుకోండి, ఏం పర్లేదు, తగ్గించుకుని ఏం చేయాలంటే అవసరమైతే మనమే క్షమాపణ కోరి వంత సమాధాన పడదాం. ఇలా కఠినమైన పరిస్థితుల్లో, ఎగిరిపోతున్నటువంటి పరిస్థితుల్లో, కొనుక్కోబడుతున్న పరిస్థితుల్లో ఇంకా ఎందుకు కోపాలు తాపాలు, ఎందుకు ఎందుకు ఇంకా పగెందుకు, ఎందుకు అంత రోషాలు, ఎందుకు ఎందుకు ఎవరు వాడే చెప్పాలని చెప్పని అంత అంతగా మాట్లాడటం ఎందుకు? ప్రభువుని బట్టి ఒక మాట చెప్పుకోలేమా? ఎవరైతే నా తెలిసిన ఒకవేళ వాక్యం వింటున్న వారిలో ఒకవేళ మీతో ఎవరితేనే సమాధానం లేకపోతే ఈ రాత్రి ఆలోచన చేయండి. నా అంటే నేను చేసిన చెప్పడానికి అంటే ఆ చిన్న అనుభవాలు చెప్పడానికి సమయం చాలు. నేను చదువుకునే రోజుల్లో దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను ఒక అమ్మని ఒకటి అన్నందుకు ఏది దూషించినందుకు ఉత్తరం రాశాను, అయితే నన్ను క్షమించమని చెప్పాను. రకరకాలుగా ఉంటాయి ఈ మనకు సాధ్యమైనంత వరకు అండి, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి సాధ్యమైనంత వరకు ఏం చేయాలంటే ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు సమాధాన పడదాం. ఇంకొచ్చి ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయం 15వ వచనం, ఒకరికొకడు మేలు చేయండి అనే మాట ఉంది కదా. ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించని చెప్పి మేలేం చేయాలి. సాధ్యమైనంత వరకు మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఎదుటి వారికి మేలు చేయాలి తప్పక కీడు చేయకూడదు, బ్యాక్ బైటింగ్ చేయకూడదు, వారి ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడకూడదు, లేనిపోని సాడులు చెప్పకూడదు. అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ సమయాల్లో మేలేం చేయాలి. అసలే వాళ్ళు కలవరపడుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు నువ్వు పోయి వాళ్ళు కీడు చేసింది ఏంటిది, ఎందుకు వాళ్ళ గురించి అక్కడెక్కడ ఏవో మాటలు చెప్పడం? కాబట్టి సాధ్యమైనంత వరకు మేలు చేయాలి. అంత మాత్రమే కాదన్నాడు కదా 5:11 ఏమన్నాడు, ఒక్కని ఎడలో ఒకడు క్షేమాభివృద్ధి కలగ చేయండి. క్షేమము అభివృద్ధి కలగ చేసుకోవాలి. 5 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. 1, ఒకని ఎడలో ఒకడు ఆదరణ, ఒకని ఎడలో ఒకడు ప్రేమ, ఒకని ఎడలో ఒకడు సమాధానం, ఒకని ఎడలో ఒకళ్ళు మనం ఎట్లా ఉండాలంటే మేలు చేసుకోవటం, ఒకని ఎడలో ఒకరు ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటం అండి. ఇదేం చేస్తాయి అంటే ఈ శ్రమల్లో కదలకుండా శోధకుడికి అవకాశం ఇవ్వకుండా స్థిరంగా ఉండడానికి మనం ముందుకు పోవడానికి సహాయం చేస్తాయి. అర్థమవుతుంది కదా? కాబట్టి తెస్సులో అనేటువంటి అపోస్తలుడైన పౌలు ఎక్కడో ఉండి, ఆయన బహుశా ఎఫెసులో ఉన్నాడు లేకపోతే మరొచడుతున్నాడు, ఎక్కడో ఉండి తెస్సులోని సంఘానికి ఆదరిస్తుంటే మనం పక్క పక్కన ఉండి ఒకే రాష్ట్రాల్లోనో లేకపోతే ఒకే దేశంలోనో ఒకే ఊర్లో ఉండి ఒకరినొకరు ఆదరించుకోకపోతే, ధైర్యపరచుకోకపోతే, ప్రోత్సహించుకోకపోతే, ప్రేమించుకోకపోతే ఏం చెప్పండి? ప్రభు ఎంత బాధపడతాడు? వాళ్ళు ఎంతో దూరంలో ఉండి ఆ సంఘాల పట్ల భారం కలిగి వారు ప్రార్థన చేసి ఇట్లా ఆదరిస్తూ ఉంటే మనం పక్క పక్కన ఉండి కూడా ఒకరినొకరు ఆదరించుకోకపోవటం ధైర్యపడితే అది అన్యాయం కదా? వీళ్ళ యొక్క కఠినమైన పరిస్థితుల్లో దశలోనిక సంఘము దుఃఖము శ్రమ, దుఃఖం వల్ల నిరీక్షించే పరిస్థితులు, శ్రమ వలన కదిలింపడటం, శోధకుడు శోధించడం, ఇటువంటి పరిస్థితుల్లో వారికి నిరీక్షణ ఆదరణ కలుగుతుంది. ఏ విధంగా ఆదరణ? ఒకటి జ్ఞాపకం చేసినట్టుగా ప్రభు యొక్క రాకడను బట్టి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని స్పష్టంగా ఎరగటాన్ని బట్టి, లేఖనముల వలన పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం ఉన్న. అదే సమయంలో ఏ విధంగా స్థిరంగా ఉండాలి అంటే ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క ప్రభు సంబంధమైన సంగతి, ప్రభు ఇచ్చినటువంటి ఆయుధాలు. అదే సమయంలో ఒకరినొకరు ఏం చేసుకోవాలి అంటే ఒకరినొకరు ఆదరించుకొనటం, ప్రేమించుకొనటం, సమాధానంగా ఉండటం, మేలైంది చేయటం, క్షమాభివృద్ధి కలుగు చేసుకోవటం. ఈ విషయాల్లో ఒక్క మాట అయినా ప్రభు మీతో మాట్లాడి ఉంటే, ప్రభువా ఇవయ్యా ఈ ఒక్క మాట ద్వారా నేను ప్రాక్టీస్ చేయటానికి జ్ఞానం తెచ్చుకుంటే ఈ విధంగా నేను పాటించడానికి నాకు బలాన్ని ఇవ్వయ్యా, నాకు శక్తిని చెప్పని ప్రభుని వేడుకుందాం. నోట్ వరీ అబౌట్ చాలా విషయాల గురించి మనం విచారపడాల్సిన అవసరం లేదండి. ఏదైతే ప్రభు మనతో మాట్లాడాడో చిన్న విషయాలు, చిన్న చిన్న విషయాలు, వాటిని పాటించడానికి అనుదినంలో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కలేని శక్తిని మనకి ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్య అందరికి కూడా సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించినగాక సంగించినటువంటి సోదరు కిరణ్, స్థానిక సంఘ ప్రియులందరికీ కూడా ప్రభు నామన హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.